కొరోనీలు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతోనే కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. మొదటిది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో మిగతా భారతదేశంతో పోలిస్తే మన పట్టణ జనాభా ఎక్కువ. మనం 46% దాకా మనం ఒక పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అంటే కొత్తగా జరిగిన మార్పులు చేర్పులు అన్నీ చూసుకున్నట్టయితే, అంటే కొత్త సెన్సస్ రాలేదు 2021 తర్వాత, బట్ స్టిల్ ఓవరాల్గా పట్టణీకరణలో జరుగుతున్న వేగం, పట్టణీకరణ జరుగుతున్న పట్టణాల విస్తరణ జరుగుతున్న తీరు, మాకున్న రిపోర్ట్స్ వీటి అంచనా ఆధారంగా దాదాపు 46% తెలంగాణ ప్రస్తుతం అర్బన్ తెలంగాణ అని చెప్పవచ్చు. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో విత్ ఇన్ ద నెక్స్ట్ 5 to 7 ఇయర్స్ తెలంగాణలోని మెజారిటీ ప్రజలు, అంటే 51% ప్రజలు పట్టణాల్లోనే నివసించబోతూ ఉన్నారు. అంటే ఏమవుతుంది అల్టిమేట్గా అంటే, తెలంగాణ విల్ బి ప్రిడామినెంట్లీ అర్బన్ స్టేట్ రాదర్ దాన్ రూరల్ స్టేట్. ఇన్ఫ్యాక్ట్ మన 51% జనాభా, అంటే మెజారిటీ ప్రజలు పట్టణాల్లో ఉండే పరిస్థితి ఎక్కువ దూరం కాదు, రాబోయే 5 నుంచి 7 ఏళ్లలోనే జరగబోతూ ఉంది. నెంబర్ 1 పాయింట్. అది రెండవది, అప్పుడప్పుడో మహాత్మాగాంధీ గారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో, స్వాతంత్రం రాకపూర్వం అన్న మాట ఏమంటే, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్, అంటే భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అని పెద్దలు పూజ్యులు జాతిపిత మహాత్మాగాంధీ గారు అన్నమాట. ఆ మాట ఈరోజు కూడా భారతదేశంలో చాలా మేరకు వాస్తవమే. ఎందుకంటే భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే 70% భారతదేశం ఇంకా కూడా గ్రామాల్లోనే ఉన్నది, 30% మాత్రమే పట్టణాల్లో ఉంది. తెలంగాణ ఇస్ డిఫరెంట్ బికాస్ వీఆర్ 46% అర్బన్, కానీ మిగతా దేశం చూసినట్టయితే ప్రిడామినెంట్లీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. జనాభా పరంగా భారతదేశం ఓవరాల్గా చూసినప్పుడు గాంధీ గారు చెప్పింది రైట్ అయినప్పటికీ, వాస్తవం ఏమంటే, వైల్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్, ఇండియా ఈజ్ యాక్చువల్లీ రన్ బై ఇట్స్ టౌన్స్. ఇండియా భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామాల్లో నివసిస్తుండవచ్చు కాక, కానీ భారతదేశం ఇవాళ నడుస్తూ ఉంది, భారతదేశ ఎకానమీ ముందుకు పోతూ ఉంది, లేదా మన రాష్ట్రం నడుస్తూ ఉంది, లేదా మనం ఓవరాల్గా యాజ్ అ కంట్రీ ముందుకు పోతున్నామంటే ప్రధానంగా ఆర్థికమైన ఇంధనం, ఆర్థికమైన ఇంజన్ ఎక్కడ ఉంది అంటే పట్టణాల్లోనే ఉంది. ఇదేదో అతిశయోక్తి కాదు, ఇదేది మీకు అర్థం కాని కూడా కాదు. ఉదాహరణకి తెలంగాణనే తీసుకుంటే, తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2014లో మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5,06,000 కోట్లు. మరి గత 7 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలు, మీ అందరి కృషి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, తద్వారా అన్ని రంగాల్లో బహుముఖంగా తెలంగాణ విస్తరించింది, అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత ఏం జరిగింది, 5,06,000 కోట్ల నుంచి తెలంగాణ యొక్క జిఎస్డిపి ఈరోజు పెరిగి 11.55 లాక్ క్రోర్స్ అయింది, 11,55,000 కోట్లు. అంటే దాదాపు 130% పురోగతి తెలంగాణలోని జిఎస్డిపిలో ఉంది. బట్ ఎక్కడి నుంచి వస్తున్నది జిఎస్డిపి తెలంగాణ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే, సింహభాగం ఒక హైదరాబాద్ నగరమే తీసుకుంటే, విచ్ ఇస్ ఓన్లీ 1/4 ఆఫ్ ద పాపులేషన్, తెలంగాణ 4 కోట్లు అనుకుంటే జనాభా, హైదరాబాద్ 1 కోటి మాత్రమే. కానీ ఒక హైదరాబాద్ నుంచే దాదాపు 45 నుంచి 50% జిఎస్డిపి ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది. అదేవిధంగా ఇతర 141 మున్సిపాలిటీలు పట్టణాలు తీసుకుంటే అక్కడ నుంచి మరొక 20% దాకా వస్తుంది. అంటే దాదాపు 65 నుంచి 70% దాకా తెలంగాణ యొక్క ఆదాయము, తెలంగాణ యొక్క ఎకానమీ డ్రైవర్ ఎవరు అంటే, ఖచ్చితంగా మన మున్సిపాలిటీలు, మన పట్టణాలు, మన నగరాలు హైదరాబాద్తో సహా ఇవే ప్రధానమైన ఆర్థిక వనరుగా రాష్ట్రానికి ఉన్నాయనేది ఎవరు కూడా కాదనలేని అంశం. రెండవ మాట మీ అందరూ కూడా, మనందరం కూడా మనసులోకి ఎక్కించుకోవాల్సింది ఏంటంటే, గత 5,000 సంవత్సరాల్లో ఏదైతే పట్టణీకరణ జరిగిందో, అకార్డింగ్ టు స్టడీస్ గత 5,000 సంవత్సరాల్లో ఏదైతే అర్బనైజేషన్ జరిగిందో, రాబోయే 50 ఏళ్లలో దానికంటే ఎక్కువ పట్టణీకరణ జరగబోతూ ఉంది. పీపుల్ ఆర్ అర్బనైజింగ్, పీపుల్ ఆర్ సబర్బనైజింగ్, ప్రజలు గ్రామాల నుంచి మన ఇప్పుడు మనం మన అనుభవంలో ఇక్కడ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు చాలామంది ఉన్నారు, అందులో ఎంతమందిది నిజానికి ఆ పట్టణమో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు నాకు తెలియదు. ఉదాహరణకు నాకు కరీంనగర్ మేయర్ గురించి తెలుసు కొద్దిగా, వాళ్ళ సొంత ఊరు వచ్చినూరు అనుకుంటా, అక్కడ పక్కనే ఉండే ఒక ఊరు, అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబము కరీంనగర్కి వచ్చింది. అట్లా దాదాపుగా నాకు తెలిసినంత వరకు చాలామంది కుటుంబాలు ఆ పక్కనే దగ్గరలో ఉండే వ్యవసాయ కుటుంబంలో, లేక దగ్గరలో ఉండే పల్లెనో, దగ్గరలో ఉండే గ్రామము, ఆడికి వెళ్ళి బతుకుదెరువు కోసం
ఉపాధి అవకాశాల కోసం, విద్య కోసం, మెరుగైన వైద్యం కోసం, వాటి కోసం పట్టణాలకు వస్తారు. అది నడుస్తూనే ఉంది, అది నడుస్తున్న చరిత్ర. అది అదిగా ఆగదు, ఎవరాపిన ఆగది. కొన్ని దేశాలు ప్రయత్నం చేసినాయి. ఇంత వేగంగా పట్టణాలు పెరిగిపోతే అక్కడ వసతులు లేవు, సౌకర్యాలు లేవు, మొత్తం దెబ్బతినిపోతుంది దేశం అని చెప్పి చైనా లాంటి దేశాలు కొన్ని ప్రయత్నాలు చేసినాయి. పట్టణానికి రావాలంటే కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ కార్డు, స్పెషల్ కార్డు పెట్టినారు. ఒక పల్లెకెళ్ళి పట్టణానికి పోయి అక్కడ ఉండాలి శాశ్వతంగా అంటే ఐడి కార్డు పెట్టినారు, పట్టణీకరణ ఆపాలి అని. కానీ ఆపలేకపోయినారు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా ఏం కోరుకుంటారు, మనం ఏం కోరుకుంటాం? ఇప్పుడు మన పిల్లలు మనకంటే బాగుండాలని కోరుకుంటాం. మన పిల్లలకు మనకంటే మంచి వసతులు ఉండాలి, మన బతుకు కంటే వాళ్ళ బతుకు మెరుగ్గా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. అందుకే ఆటోమేటిక్గా బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ హెల్త్ కేర్, బెటర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కోసం మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఛాలెంజ్ ఏంటిది? మైగ్రేషన్ జరుగుతుంది, అర్బనైజేషన్ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మొత్తం తెలంగాణ యొక్క జియోగ్రాఫిక్ ఎక్స్టెంట్, భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే 112,000 పైచిల్కు స్క్వేర్ కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు మొత్తం తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణం, జియోగ్రాఫికల్ ఎక్స్పాన్స్. అందులో హైదరాబాద్ అనే ఒక పట్టణం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే హైదరాబాద్ ఇస్ హార్డ్లీ 675 స్క్వేర్ కిలోమీటర్స్. 112,000 స్క్వేర్ కిలోమీటర్ల తెలంగాణలో హైదరాబాద్ కేవలం 675 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. రాష్ట్రం మొత్తంలో 4 కోట్ల జనాభా ఉంటే ఈ 675 స్క్వేర్ కిలోమీటర్లలోనే దగ్గర 1,20,00,000 మంది ఉన్నారు. అంటే జనసాంద్రత ఎంత ఎక్కువ ఉందో చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గమే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉన్నది, కామారెడ్డి అనే ఒక నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ 4 లక్షల జనాభా ఉన్నదనుకుంటే కామారెడ్డి పట్టణంలోనే అందులోంచి దాదాపు 1 లక్ష మంది జనాభా అక్కడే ఉంటారు. 1 లక్ష ఉంటారు, ఇంకెక్కువ ఉంటారు, 1 లక్ష పైనే ఉంటారు. ఏమవుతుంది ఆటోమేటిక్గా? మిగతా మొత్తం కాన్స్టిట్యున్సీ కంటే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ తాకిడి, ఎక్కువ రాపిడి ఎక్కడ జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే పట్టణంలో జరుగుతుంది, నగరంలో జరుగుతుంది. దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యల్ని అడ్రస్ చేయాలి అంటే అది మన ముందున్న అతిపెద్ద సవాల్. ఈరోజు మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు, ప్రభుత్వాలు, మన దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాలు, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఒకవైపు నగరాలు వేగంగా పట్టణీకరణ పెరుగుతుంటే, జనం తాకిడి పెరుగుతుంటే, దానికి తగ్గ విధంగా మనం మౌలిక వసతులు కల్పించగలుగుతున్నామా లేదా అనేదే పెద్ద సవాల్ మన ముందున్నది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మాకు? క్యాబినెట్లో చెప్తారు, అరవింద్ గారు, నేను, సత్యనారాయణ గారు మేము ఏదైనా మీటింగ్కి పోతే అక్కడ చెప్తారు, పర్సనల్గా ఉన్నప్పుడు చెప్తారు. మీరేమో రోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది అని మీరు అనౌన్స్ చేస్తున్నారు. నాకేమో భయం అవుతున్నది, మరి మీరు ఇన్ని కంపెనీలు, ఇంతమంది కొత్త వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ ఇంత వేగంగా లేదా తెలంగాణ ఇంత వేగంగా విస్తరిస్తే దానికి తగ్గ విధంగా మంచినీళ్ళు, దానికి తగ్గ విధంగా మోరీలు, దానికి తగ్గ విధంగా రోడ్లు, దానికి తగ్గ విధంగా పార్కులు, ప్రజలకు కావలసిన కనీస అవసరాలు అవి ఉన్నాయా, చేస్తున్నారా, దానికి ప్లాన్ ఉందా, దానికి మీకు ఒక ఎజెండా ఉందా, మీ పట్టణం ఎట్లా పెరుగుతుందన్న విషయంలో మీకు ఒక అవగాహన ఉందా, మీ రాష్ట్రం ఎట్లా పెరుగుతుందన్న విషయంలో మీకు ఒక అవగాహన ఉందా అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన చెప్తుంటారు, ఇది మనం మనకు వచ్చిన, మనకు సంక్రమించిన రాష్ట్రం కంటే మెరుగైన పరిస్థితుల్లో మనం అందజేసిపోవాలి భవిష్యత్ తరానికి. మన పట్టణం కూడా మనకెట్లయితే మన పెద్దవాళ్ళు అప్పజెప్పినరో దానికంటే కొన్ని 4 మంచి పనులు ఎక్కువ చేసి పట్టణానికి కొద్దిగా మంచిగా చేసి వచ్చే తరానికి అప్పజెప్పాలి తప్ప, లేకపోతే అందరం కూడా నష్టపోతాం, మన పిల్లలే దెబ్బతింటారు, మన భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చేనాడు తెలంగాణలో ఉన్నది కేవలం 68 మున్సిపాలిటీలు, 68 మున్సిపాలిటీస్ ఉండేది 2014. ఆ తర్వాత ఇప్పుడు మనం 73-74 కొత్త మున్సిపాలిటీలు యాడ్ చేసాం. తద్వారా ఈరోజు 142 మున్సిపాలిటీస్ అయినాయి. గ్రామ పంచాయతీలు విలీనమైనవి కొన్ని, కొన్ని గ్రామ పంచాయతీలు అప్గ్రేడ్ అయి రకరకాలుగా నగర పంచాయతీ ఉంటాయి, అన్ని మున్సిపాలిటీలు అయినాయి. ఆ రకంగా మొత్తం 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో, ఇంక్లూడింగ్ హైదరాబాద్. మరి ఈ మున్సిపాలిటీల్లో నా రిక్వెస్ట్ మేయర్స్తో, కమిషనర్స్తో, మనం అందరం పనిచేస్తున్నాం, పనిచేయట్లేదు అని ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చేస్తున్నంత గొడ్డు చాకరి, ఆనెస్ట్గా చెప్తా ఉన్నా. ముఖ్యంగా మా కమిషనర్లు, మా సిబ్బంది, మీరు చేస్తున్నంత గొడ్డు చాకరి బహుశా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ డిపార్ట్మెంట్ కూడా చేయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. నేను ఇదేదో నాలుక చివరి నుంచి మీరు ఎదురుకున్నారని చెప్తున్న మాట కాదు. ఎందుకంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్, ఐ నో.
ఎట్లుంటుందంటే ఈ జాబు, మీరు ప్రతిరోజు ఊరిని శుభ్రంగా పెట్టండి, మీకు ఎవరు ఫోన్ చేసి బాగా పనిచేస్తున్నావా అని చెప్పరు. మంత్రి చేయడు, సెక్రటరీ చేయడు, డిఎంఏ చేయడు, స్థానిక మున్సిపల్ చైర్మన్ చేయడు, స్థానికంగా ఉండే ప్రజలు చేయరు, కౌన్సిలర్ చేయరు, ఎవరు చేయరు. మీరు ఒక వారం రోజులు బంద్ పెట్టుండ్రు మీ పని. యమా తిట్లు తిట్టుకుంటా కౌన్సిలర్కి వెళ్ళి మంత్రి దాకా అందరు ఫోన్ చేస్తారు మీకు, ఏం చేస్తున్నావా నువ్వు, ఎక్కడ పోయినావు, వారం రోజులు పట్టించుకోకపోతే ఊరు ఉంటుందా, గబ్బు పట్టిపోదు, నాశనం అయిపోదు, ప్రజలు తిడుతున్నారు మమ్మల్ని, ట్విట్టర్లో తిడుతున్నారు, ఫేస్బుక్లో తిడుతున్నారు, ఏడబడతారో తిడుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు మీరంతా అని దబాయిస్తారు. ఎందుకంటే నా ఈ మాట అంటే ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. డే ఇన్ డే అవుట్ మీరు కష్టపడ్డా, డే ఇన్ డే అవుట్, ఎందుకంటే ఇది ఒక్కసారి చేసి బంద్ చేసే కార్యక్రమం కాదు. తెల్లారు లేస్తే ఇల్లు ఉడుచుకున్నట్టే పట్టణం ఉడుచుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, నీళ్లు ప్రమాణంగా ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, ఎవ్రీడే లైట్లు వెలిగేటట్టు చూసుకోవాలి, పార్కులు చక్కగా మెయింటైన్ చేయాలి, శ్మశానాలు బాగున్నాయో చూసుకోవాలి, మిగతా అమ్యూనిటీస్ బాగున్నాయో చూడాలి, మోరీలు సాఫ్ చేయాలి, వర్షం పడితే నీళ్లు పోయేటట్టు చేయాలి. ఒకటి రెండు అని కాదు, ఇక సర్వం మనమే కాబట్టి చూసుకోవాలి. దాంతోపాటు ప్రజలు బిల్డింగ్లు సరిగ్గా కడుతున్నారా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మాస్టర్ ప్లాన్ సరిగ్గా అమలవుతుందా, రహదారులు ఎక్కడన్నా విస్తరించాలా, ట్రాఫిక్ పెరుగుతున్నదా, ఇవన్నీ కూడా మొత్తం మన మీద ఉంటాయి బాధ్యతలు కాబట్టి ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. సో ఫస్ట్లీ నేను మా గౌరవ మున్సిపల్ చైర్మన్లని, మేయర్లను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీ కౌన్సిలర్లకు చెప్పండి, మనం ఉన్న పరిమితుల్లో నిజానికి మనం అప్గ్రేడ్ చేసినాం, చాలా మున్సిపాలిటీలు కొత్తగా పుట్టించినాం, కొత్తగా పేరు పెట్టినాం, మున్సిపాలిటీ అన్నాం, కానీ నిజంగా చెప్పాలంటే మీకు మేము అదనపు సిబ్బందిని ఇవ్వలేదు. ఇప్పటిదాకా కొత్త సిబ్బందిని ఇవ్వలేదు, మీ మున్సిపల్ కమిషనర్లకు కూడా, కొత్త మున్సిపల్ కమిషనర్లను కూడా మనం రిక్రూట్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. కొత్త సిబ్బందిని కూడా మనం ఇంతదాకా నియమించలేదు. ఉన్న పరిమితుల్లో అయినప్పటికీ, ఉన్న పరిమితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి అనే ప్రోగ్రామ్ ఇచ్చి ఉరకండి, పరుగులు పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని మీ డిఎంఏ గారు, సెక్రటరీ గారు, నేను వాళ్ళందరినీ ఉరుకులు పరుగుల మీద పనిచేపిస్తుంటే వాళ్ళు 24 గంటలు కూడా కష్టపడుతున్నారు. దయచేసి ముందుగా వారిని అభినందించడం నేర్చుకోమని చెప్పి మీ కౌన్సిలర్లకి, చైర్మన్లకి నా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారని నేను అంటలేను, కానీ డెఫినెట్గా మీకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు అంటే మనమేమో ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళం, వారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు. ఉన్న పరిమితుల్లో నాకు తెలుసు, కౌన్సిల్ మీటింగ్లు కూడా ఎట్లయితే నాకు బాగా తెలుసు, అటెండ్ అయిన ఇదివరకు కూడా. మై అపాలజీస్ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ, ఐ ఫర్గాట్ దట్ యువర్ ఆల్సో ఇన్ అటెండెన్స్. ఐ వెల్కమ్ ఆల్ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ ఆల్సో టు దిస్ మీటింగ్. ఐ వుడ్ లైక్ టు రికగ్నైజ్ అండ్ అప్లాడ్ యూ ఫర్ యువర్ కోఆర్డినేషన్ అండ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఎస్ వెల్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ గౌరవనీయులైన చైర్మన్లతో, మేయర్లతో ఏమంటే, మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలు నేను గతంలో కూడా అటెండ్ అయ్యాను, అటెండ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే అధికారుల మీద అరవడం, అధికారుల మీద ఎగిరెగిరి పడడం, తిట్టడం, కొంతమంది తిట్ల పురాణాకి ఎత్తుకోవడం, అదే గొప్ప, అట్లా మాట్లాడితేనే చాలా గొప్ప, అట్లా మాట్లాడితేనే పనులు అవుతాయి, అట్లా మాట్లాడితేనే సాయంత్రం సిటీ కేబుల్ అని నన్ను చూపెడతారు అనే ఒక పనికిమాలిన ఆలోచన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఆ కల్చర్ ఎంకరేజ్ చేస్తే, మన వాళ్ళని మనమే తిట్టుకుంటే, మన వాళ్ళని మనమే 10 మంది ముందు అవమానిస్తే, అది ఎవరినో అవమానించినట్టు కాదు, అది మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు, మన గవర్నమెంట్ మనమే అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి, అందుకే నేను గతంలో చెప్పాను, ఇద్దరు నేను భయపడేది ఏం లేదు, మొహమాట పడేది కూడా ఏం లేదు, గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అర్థవంతమైన చర్చలు జరగాలి అంటే, అర్థవంతమైన సమస్యల పరిష్కారానికి అర్థవంతమైన ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం నడవాలి అంటే, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే లోపల కెమెరాలు పెట్టుడు బంద్ చేయండి. నెంబర్ 1 పని అది. ఎందుకంటే ఆ కెమెరాను చూసి రెచ్చిపోయే బ్యాచ్ చాలా పెద్దది ఉన్నది. ఆ కెమెరా పెట్టగానే ఆ కెమెరా కోసం సాయంత్రం వార్తలలో వడెత్తందుకు ఎగబడి ఎగబడి మాట్లాడుడు, నోటికొచ్చినట్టు తిట్టుడు, ఈ దిక్కుమాల దందా ఏదైతుందో అది బంద్ కావాలంటే, దయచేసి నేను కమిషనర్ చెప్తాను, యాజ్ ఎ మినిస్టర్ చెప్తున్నా, మీరు ఇలా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ప్రెస్ కూడా ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ ప్రెస్ ఇస్ ఇంపార్టెంట్, ప్రజలకు వార్తలు మీరు పంపాలి మాకు తెలుసు, మేము పారదర్శకంగా పనిచేయాలి మాకు తెలుసు, కానీ మీకు మొత్తం బ్రీఫింగ్ ఉంటుంది, ఏమైంది కౌన్సిల్ సమావేశంలో, ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏమేమి చర్చ జరిగింది, అవన్నీ మీకు అర్థవంతమైన బ్రీఫ్ మేము అందజేస్తాం, తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ నోటిస్తాం, అందిస్తాం. మీరు లోపలే ఉండి కెమెరాలు పెట్టుకుని కూర్చుంటే ఇవ్వ ఇప్పుడు ఇవాళ పెట్టలేకపోయిందంటే సోషల్ మీడియా ప్రపంచం, మా కౌన్సిలర్ ఎగబడి మాట్లాడిండు, తిట్టిండు, ఎగబడ్డాడు, అట్లన్నాడు, ఇట్లన్నాడు అంటే మళ్ళీ తెల్లారి సోషల్ మీడియాలో పెట్టి అదో ప్రచారం చేసి అనవసరపు ఇచ్చేస్తాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధికారులు డిమారలైజ్ అవుతారు, పనిచేసే వాళ్ళు డిమారలైజ్ అవుతారు, మంచి పద్ధతి కాదు. పనిచేసే వాళ్ళని నీరసం చేసేటట్టు, వాళ్ళని ఆగం చేసేటట్టు, ఎవరు భగవంతులు కాదండి, వాళ్ళ ఎవరు భగవంతులు కాదు, ఎగ్జామ్ ఇట్లా అనగానట్లు అనిపో, ఇప్పుడు
ఎవరికున్నా చెప్పండి. ఇప్పుడు మీరు వస్తారు నా దగ్గరికి, కౌన్సిలర్లు వస్తారు, చైర్మన్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వచ్చి మీరందరూ దరఖాస్తు ఇస్తారు, అన్న మాకు మా మున్సిపాలిటీకి ఇన్ని ఫండ్స్ కావాలి, ఇంతమంది సిబ్బంది కావాలి అని మీరు అడుగుతారు. మీకుంటుంది నాకుంటుంది, ఏముంటుంది? ఎన్నికల్లో పోయినప్పుడు మనం ప్రజలకు చెప్పింటాం ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింటాం. చూమంతరు అనగానే మొత్తం మాయమైపోవాలి, మొత్తం అద్భుతం అయిపోవాలి. నీ మీ అందరికీ నాకు కూడా ఉంటుంది, వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఇట్లా అనగానే అట్లా అయిపోయేందుకు అంత ఈజీగా పనులు అయిపోవడానికి మన ఎవరి దగ్గర కూడా ఆ మంత్రదండమో అల్లావుద్దీన్ అద్భుత దీపమో మనకేం పోయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకోరు ఇచ్చిపోలేదు. ఉన్న పరిమితుల్లో ఆర్థికపరమైన పరిమితులు, ఉండే ఎజెండా, ఉండే గోల్స్, దాని ప్రకారమే పనిచేస్తాం తప్ప ఎవరూ కూడా ఓవర్ నైట్ ఏది కూడా అన్నీ అయిపోతాయి అనుకోవడం మంచిది కాదు. నెంబర్ వన్. రెండవది, మన వాళ్ళ మీదనే మనం అరవడం, గొడవ చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయమైన పరిణామం కాదు. డిఎంఏ గారికి ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు చక్కగా పద్ధతి ప్రకారం సజావుగా ప్రణాళికబద్ధంగా ఎజెండా ప్రకారం జరగాలి. మీరు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ నాట్ జస్ట్ దీస్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మండల్ పరిషత్ మీటింగ్స్. ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ వెర్ ఎవర్ యు ఆర్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ సో ఇన్ సచ్ ఎ వే దట్ దెర్ ఇస్ డిగ్నిటీ అండ్ డెకరమ్ దట్ ఈస్ మెయింటైన్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్. సీ, డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ 3D, డిబేట్, డిస్కస్, డిసెంట్. యూ డిబేట్, వాదం చేయి, డిస్కషన్ చేయి, చర్చ చేయి, నచ్చకపోతే డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయి, అసంతృప్తి వ్యక్తం చేయి. ఈ మూడు కాదు, ఐ విల్ ఓన్లీ డిస్ట్రాయ్, నేను ఓన్లీ డిస్ట్రక్షన్ కోసమే వచ్చిన, నేను వచ్చినా నేను కొట్లాడటానికి వచ్చినా అంటే అది దాన్ని సహించబోము, అది మంచి పద్ధతి కూడా కాదు, వాంఛనీయం కాదు, మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇందులో రాజకీయాలు ఏం లేవు, ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా చైర్మన్లు, దయచేసి ఇది ఒక సిస్టమ్ తయారు చేయండి, గట్టిగా చేయండి. తర్వాత మీరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియాకి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేమి జరిగింది, ఎట్టెట్ట జరిగింది.